విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువున్న కనకదుర్గమ్మ అమ్మవారు ఎంత శక్తిమంతురాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మవారిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. భక్తులతో నిత్యం రద్దీగా ఉంటుంది ఈ ఆలయం. ఇక విజయదశమి, నవరాత్రి ఉత్సవాల సమయంలో అయితే ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ముందు కృష్ణానదిలో మునిగి ఆ తరువాత కొండపై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారు. మగాళ్ళు, మహిళలు అని తేడా లేకుండా అందరూ ఈ దుర్గామాతని దర్శించి ఆమెకి తలనీలాలు సమర్పిస్తారు. ఈ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే తిరుపతి వెంకన్నని దర్శించుకుని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజయవాడలో దిగాల్సిందే. దిగి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. లేదంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని భయం. అంత ప్రాముఖ్యత ఉంది ఈ అమ్మవారికి. ఇక దసరా పండుగ వస్తే 10 రోజుల ముందే ప్రతి ఊరిలోనూ అమ్మవారిని నిలబెడతారు. ఈ 10 రోజులు భక్తి పాటలతో అమ్మవారిని సేవిస్తూ పూజలు, హోమాలు చేస్తూ అమ్మ సేవలో తరిస్తారు. ఇంకొంతమంది భవానీ మాలలు కూడా వేస్తారు. అలా ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు అమ్మవారిపై భక్తి శ్రద్ధలు చూపిస్తూ ఉంటారు. అయితే భక్తికి మనిషి, పశువు తేడా లేదు. దైవానుగ్రహం కేవలం మనుషులకే కాదు, జంతువులకి కూడా అని పురాణాలు చెప్పాయి. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు కూడా చెప్తున్నాయి. ఈ మధ్య మనుషులే కాకుండా జంతువులు కూడా దేవుడి పట్ల తమ భక్తిని చాటుకుంటున్నాయి. మొన్న మధ్య ఒక శునకం కాలినడకన శబరిమలై బయలుదేరిన అయ్యప్పస్వామి భక్తులతో కలిసి 600 కిలోమీటర్లు నడిచి తన భక్తిని చాటుకుంది. మరో శునకమైతే ఏకంగా గుడి చుట్టూ ప్రదక్షిణలే చేసింది. రోజు పొద్దున్న, సాయంత్రం మనుషుల్లానే ఈ జంతువులు కూడా దేవుడి గుడికి వస్తాయి. తాజాగా ఈ జంతు భక్తుల లిస్టులోకి పాము చేరిపోయింది. గత కొన్నేళ్లుగా ఈ పాము బెజవాడ ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటూ వస్తుంది. అదెక్కడ ఉంటుందో తెలియని ఆలయ సిబ్బంది అది ఎటువైపు నుంచి వస్తుందో గుర్తించలేకపోతున్నారు. అమ్మవారి గర్భగుడిలోకి వెళ్లడం వరకు కనిపిస్తున్న ఈ పాము ఆ తరువాత ఏమైపోతుందో తెలియడం లేదని అంటున్నారు. ఇప్పుడు కూడా అదే పాము ప్రత్యక్షం కావడంతో భక్తులందరూ హడలిపోయారు. ప్రసాదాల కౌంటర్ వద్ద కనిపించిన పాముని చూసి భయంతో భక్తులు తలోదిక్కుకు పరుగులు పెట్టారు. అర్చక స్వాములు వచ్చి చూడగా ఆ పాము అమ్మవారి గర్భగుడిలోకి వెళ్లి అదృశ్యం అయినట్టు తెలుస్తుంది. పాము వెళ్లిపోయిన తరువాత భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దసరా నవరాత్రుల్లో మాత్రమే కనిపించే ఆ పాము తప్పకుండా అమ్మవారి సేవకురాలు అయి ఉంటుందని, అందుకే మిగతా రోజుల్లో ఎక్కడున్నా కానీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని సందర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. మరి అమ్మవారి పట్ల నిజంగానే ఈ పాముకి భక్తి ఉందంటారా? లేదంటే వేరే రీజన్ ఏదైనా ఉందంటారా? మీ అభిప్రాయం ఏదైనా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.